అధ్యక్ష, ఇప్పుడు మొట్టమొదటిగా సభలో నా గురించి అనుచిత వాక్యలు చేసింది ఆ సీనియర్ నాయకుడు కాబట్టి నేను ఏమనకుండానే ముందే చెప్పిన. ఆయన ఆయన పెద్ద మనిషి, ఇటువంటి మాటలు నన్ను అనొచ్చా? అది పార్టీ, ఓ అధ్యక్ష, అది పార్టీ అంతర్గత విషయం. మంత్రులు ఎవరు కావాలి, ఒక మంత్రులు ఎవరు కావాలి, ఎవరు చేయాలనేది పార్టీ అంతర్గత విషయం. అధ్యక్ష మీరు చెక్ చేయండి రికార్డ్స్. ఒకనాడు హరీశ్రావు బాబు, ఒక నిమిషం రంగన, ఒకనాడు హరీశ్రావు గారేమో, ఆ రోజు నా గురించి, నా మంత్రి పదవి గురించి మాట్లాడు, మళ్ళా కళ్యాణ్ శ్రీహరి గారు మాట్లాడారు మా పార్టీ గురించి. అధ్యక్ష మా పార్టీ అంతర్గత విషయం గురించి ఎవరు మంత్రులు కావాలి, ఎవరు మంత్రులు కావాలి, మా పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. ప్రతిసారి వీళ్ళ దుర్బుద్ధి ఏంటంటే అధ్యక్ష, వాళ్ళకి అధికారం పోయినప్పటి నుంచి మా కాంగ్రెస్ పార్టీ సభ్యుల దగ్గర పోయి నీకు మంత్రి పదవి రాలేదు, నీకు అది రాలేదు, నీకు అది అని మమ్మల్ని రెచ్చగొట్టి పార్టీని చీల్చే కుట్ర వీళ్ళు చేస్తున్నారు అధ్యక్ష. ఇది వాళ్ళ నైజం, వాళ్ళ కడుపులో విషయం ఉంది. నన్ను ప్రతి ఒక్కరి దగ్గర పోయి నువ్వు మంత్రి కాలేదా, ఇవన్నీ మాట్లాడేది ఈ కుట్ర చేస్తున్నారు. కళ్యాణ్ శ్రీహరి గారు, మీరు నా లాంటి మనిషిని పట్టుకొని, అధ్యక్ష నేను తెలంగాణలో పార్లమెంట్ లో తెలంగాణ కోసం కొట్లాడిన మనిషిని, నా పదవిని ఇట్లా గడ్డిపోతరా పడేసి పోరాట మీకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మనిషిని, నాకు పదవులు ముఖ్యమా అధ్యక్ష? నేను పదవుల కోసం పాకులే మనిషిని అయితే పదవికి రాజీనామా చేసి మీ ప్రభుత్వాన్ని మున్గోడు ప్రజల కాళ్ళ దగ్గర తీసుకొచ్చిన అధ్యక్ష నేను. మీరు తాటికొండ రాజే అనే వ్యక్తికి, ఉద్యమకారునికి మిమ్మల్ని నమ్ముకొని టీఆర్ఎస్ బట్ల పడితే ఒకసారి మంత్రి పదవించి అవమానించుండ్రు, ఇంకోసారి టికెట్ ఇవ్వకుండా అవమానించుండ్రు. అది కళ్యాణ్ శ్రీ గారి చరిత్ర. అది పచ్చకామర్లకు లోకమంత అధ్యక్ష, మా ముఖ్యమంత్రి గారు, మా గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ 100 సార్లు చెప్పిన అధ్యక్ష, 100 సార్లు ఏమని, ఈ 6 గ్యారంటీల పథకాలు హామీలు విడతల వారిగా మేము అమలు చేస్తాము అని చెప్పినాం. అమలు చేస్తాము అని చెప్పి మా గవర్నమెంట్ కమిట్మెంట్ తో ఆల్రెడీ కొన్ని కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేసింది. మీరు ప్రతిసారి అసెంబ్లీలో కానీ బయట కానీ అబద్ధాలు ఆడినరు, మీరు ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చేస్తారు అని అన్నారు. మేము వచ్చి 2 నెలలు అయింది, మీరు 10 ఏళ్ల పాటు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నారు, నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు, 3 ఎకరాల స్థలం ఇస్తామన్నారు, 100,000 రూపాయల రుణమామూలు చేస్తామని చెప్పి 5 ఏళ్ల కింద 2018లో ఎన్నేళ్ళకి చేసింది అధ్యక్ష. వీళ్ళు ఇచ్చిన హామీల విషయంలో వీళ్ళు గతంలో 10 ఏళ్ళు పరిపాలించి ఒక్క హామీ నెరవేర్చలేదు. మాకు 2 నెలలు సమయం కాలేదు. మా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఆహరించడం కష్టపడి మీరు చేసిన ఆగం చేసిన తెలంగాణ, ఆగమైన తెలంగాణని గాడిలో పెడతామని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. మీకెందుకు ప్రాబ్లం అంట? మీకెందుకు